భరత్ గారు దేవరా టేజర్ చూసాము తర్వాత ట్రైలర్ కోసం చాలామంది వెయిట్ చేశారు ఈరోజు ట్రైలర్ కూడా వచ్చింది అవును రిలీజ్ దగ్గరలో ఉంది ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ట్రైలర్ సినిమా మీద ఏ అంచనాలు అయితే ఉన్నాయో అంచనాలను రీచ్ అయ్యే పద్ధతిలోనే ట్రైలర్ ఉంది అంటే హోప్ వచ్చింది ఎస్ ఎస్ హోప్ వచ్చింది కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసింది సినిమా మీద అంటే ఒక ఎపిక్ లెవెల్లో సినిమాని ప్లాన్ చేసినట్టుగా మనకి మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు ఆయన వరటాల్సివ ఆ ఎపిక్ స్టైల్ అనేది కనిపించింది సినిమాలో అంటే నేరేషన్తో మొదలుపెట్టాడు ట్రైలర్ ప్రకాష్ రాజ్ వాయిస్తో మొదలైంది మొదలు పెట్టడమే ఇది దేవర కథ అంటూ మొదలుపెట్టాడు ఆయన మొదలుపెట్టి చరిత్రలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రస్తుతంలోకి తీసుకొచ్చి ఈ మొత్తం జర్నీని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు దీనిలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు అంటే డ్యూయల్ రోల్ ఎన్టీఆర్ అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట దాని మీద అధికారిక సమాచారం లేదు ఈరోజు ట్రైలర్లో డ్యూయల్ రోల్ అనేది చెప్పేశారు దాంతోపాటు వాళ్ళు బ్రదర్సా లేదు ఫాదర్ అండ్ సన్నా అనేది ఒక చర్చ నడిచింది ఫైనల్గా ఫాదర్ అండ్ సన్న అనేది కూడా క్లారిటీ ఇచ్చేశారు జాన్వి కపూర్ డైలాగ్ ఒకటి ఉంది అంటే రూపం వచ్చింది కానీ నెత్తురు రాలేదు అని ఒక డైలాగ్ పెట్టారు అలా కొంత ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలు ఈ క్యారెక్టర్లో కొంత ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా పెట్టి అక్కడి నుంచి ఆయన్ని హీరోగా ఎలివేట్ చేయడానికి వేరే లెవెల్కి తీసుకెళ్తాడు ఇది వ్యూహంగా కనిపిస్తోంది కొరటాల శివ ఇప్పటి వరకు కొరటాల శివ ఈ తరహా సబ్జెక్ట్ చేయాల అతను ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలకి దీనికి టోటల్ తేడా కనిపిస్తోంది ఇది ఒక ఎపిక్ లెవెల్లో చాలా ప్రాణం పెట్టి చేసినటువంటి ప్రాజెక్ట్ గానే కనిపిస్తోంది ఇది రెండు భాగాలు ఫస్ట్ పార్ట్ ఇప్పుడు దాదాపు మూడు గంటల పది నిమిషాలు నిడివి వచ్చిందని చెప్తున్నారు అవును సెన్సార్ కూడా ఇందాకే చూశారట మూడు గంటల పది నిమిషాలు నిడివి దీన్ని ట్రిమ్ చేయాలా అని చాలా రోజుల నుంచి మల్లగొల్లాలు పడి ఫైనల్గా దాన్ని యాజటే వదిలేసినట్టున్నారు ఇది కండిషన్ అంటే సినిమా చాలా హెవీ ఎమోషనల్ కంటెంట్ ఉంది రెండోది ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు దీనిలో డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి రెండు కోణాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంటు ఇస్తున్నాడు తను ఎంటర్టైనింగ్ హీరోయిజం ఉంది ఎమోషనల్ హీరోయిజం ఉంది ఈ రెండు ఒకే సినిమాలో ప్యాక్ చేయటం అనేది డెఫినెట్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది ట్రైలర్ అలాగే సైఫ్ ఖాన్ అవును ప్యాడింగ్ ఆర్టిస్ట్ అవును సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు ఇలా వీళ్ళందరినీ మోహరించాడు శ్రీకాంత్ని వీళ్ళందరినీ మోహరించడం అనేది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇది అంటే ఇప్పటి వరకు ఈ లెవెల్ ఎమోషన్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా ఈ లెవెల్ ఎమోషన్ లేదు అంటే మనకి అక్కడక్కడ ఆర్లోనూ అక్కడ ఒక సన్నివేశపరంగా కనిపించినప్పటికీ టోటల్ క్యారెక్టర్ ఆ లెవెల్ ఎమోషన్లో నడవటం దేవర పాత్ర చాలా కీలకం కాబోతోంది ఈ సినిమాలో అందుకే టైటిల్ పెట్టి ఉంటాడు ఆయన దేవర కథ అని చెప్పడంలోనే ఆ ఎలివేషన్ ఇచ్చేశాడు ఇది ఒక రకంగా తీరప్రాంత భూముల గొడవ జాలర్ల గొడవ అంటే స్మగ్లర్లకి వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సంబంధం దాని నుంచి వాళ్ళు పడేటువంటి బాధలు దాని నుంచి బయటపడడానికి వాళ్ళు చేసే యుద్ధం ఇవన్నీ ఉంటాయి ఆక్రమణలు ఈ గొడవ అంతా ఉంటుంది సినిమాలో సో ఒక అంటే మనకి గాడ్ ఫాదర్ లెవెల్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ దేవరా క్యారెక్టర్ కాబట్టి ఎన్టీఆర్కి ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్ అది నటుడిగా ఒక అద్భుతమైనటువంటి ఎలివేషను తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన అవకాశం దాన్ని డెఫినెట్గా జారవిడ్చుకోడు అతను ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆల్రెడీ మనకు కనిపించింది ట్రైలర్లో ట్రైలర్లో ఫర్విషియస్గా ఉన్నాడు చాలా ఎమోషనల్గా ఉన్నాడు ఇది డెఫినెట్గా హుక్ చేస్తుంది ఆడియన్స్ని సినిమా సక్సెస్కి ఒక రకంగా గ్యారంటీ ఇచ్చింది ట్రైలర్ ట్రైలర్ రాకముందు వరకు అంటే ఈ సినిమా మీద ఎక్కడా కూడా ఏది అంచనాలని పెంచేది గాను లేకపోతే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసేది గాను ఏదీ లేదు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్సెస్ దగ్గర నుంచి మొదలు పెడతాయి అలాగే క్యారెక్టర్స్ని రివీల్ చేస్తూ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లుక్లు కూడా సైఫ్ ఖాన్ లుక్ రివీల్ చేశారు ఇవేవీ కూడా భారీ అంచనాలు కలిగించలేదు జనాలకి అంటే హై ఎక్స్పెక్టేషన్స్లోకి తీసుకెళ్ళి సినిమా కొంత నిరుత్సాహపరిచి అలాంటి కండిషన్ లేదు ఏ లెవెల్లో సినిమాని తీసుకెళ్లాలో ఆ లెవెల్లోనే తీసుకెళ్ళినాయి ప్రతిదీ పాటలు కూడా ఎటువంటి అంచనాలు లేకుండానే మంచి వ్యూవర్షిప్ వచ్చినాయి పాటలకి అన్ని పాటలకి కూడా అవును జూయట్లు వీటన్నిటికీ సో దీని నుంచి అంటే ఎటువంటి భారీ అంచనాలు లేకుండా జనాలను అలా ట్రావెల్ చేయిస్తూ వచ్చాడు ఇప్పటిదాకా అలాగే బజ్ లేదు అనే ఒక మాట మాటున దీనికి ఏదో బజ్ క్రియేట్ కావటం లేదు అనే మాట మాటున చాలా బజ్ క్రియేట్ చేశారు వ్యూహాత్మకంగా ఇప్పుడు ట్రైలర్ చూస్తే మనకి అర్థమైంది ట్రైలర్ కూడా చాలా సెటిల్డ్గా ఉంది ఎక్కడ ఏదో చెప్పి ఇంకేదో చేస్తున్నట్టుగా అలా కనిపించలేదు సినిమాలో ఏముందో అదే చూపించేటువంటి ప్రయత్నమే చేశాడు సో ట్రైలర్ కట్ చేసిన పద్ధతి కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంది ఇది డెఫినెట్గా సినిమా అంచనాల మేరకు ఏదైతే ఇప్పటి ఓపెనింగ్స్ అంటారు గట్టిగా ఓపెనింగ్స్ తేగలదు ఓపెనింగ్స్ తేగలదు పాన్ ఇండియా లెవెల్ కాదు ఇది ఆయన వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు ఈ సినిమాతో అంటే ట్రిబుల్ ఆర్తో ఆల్రెడీ క్రియేట్ అయింది అవును ఇప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీలో బాంబేలో ఉన్నాడు తను ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ అయిపోయినటువంటి సందీప్ వంగాతో అవును ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నట్టుగా మనకు ఫోటో రివీల్ అయింది దాంతోపాటు హృతిక్ రోషన్ని కూడా ప్రమోషన్లోకి తీసుకొస్తాడా లేదా అనేది ఒక చర్చ జరుగుతోంది అవును బాంబాయిలో సినిమా చేస్తున్నాడు కదా ఎట్లాగూ తనతో సినిమా చేస్తున్నాడు అంటే ఎన్టీఆర్ కనుక అడిగితే తను కాదండు ఆ వైపు ప్రెజర్ తీసుకొస్తున్నారు ప్రొడ్యూసర్లు అనేది వినిపిస్తున్నమాట సో అతను కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఆలియా భట్ని కూడా వాడతారు ఇంటర్వ్యూల కోసం అని అంటే హిందీ బెల్ట్లో సినిమాని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు అలాగే సౌత్లో కూడా ఈ ఆయన ఈ మధ్యకాలంలో కర్ణాటకలో పర్యటించాడు కర్ణాటకలో పర్యటించడం వెనకాల వ్యూహం కూడా ఇదే కావచ్చు అంటే ఈ సినిమా ప్రమోషన్ని రిషబ్ శెట్టి చేతుల్లో పెట్టి ఉండొచ్చు అలాగే తమిళనాడులో కూడా తమిళనాడులో కూడా ప్రమోషన్ మీద చాలా దృష్టి పెట్టారు వీళ్ళు ప్రతి చోట ప్రతి చోట అక్కడ జనాల్ని ఎవరైతే హుక్ చేస్తారో వాళ్ళతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు చాలా భారీగా ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తున్నారు ఈ సినిమాకి అంటే ఇక ఈ పదిహేను రోజుల్లో ఎంత చేయగలరో అంత చేయాలి అవును దసరా కంటే ఇది రెండు వారాల ముందే వచ్చేస్తుంది సినిమా సో దసరా వరకు దీనికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది అవకాశం ఉంది అవును విపరీతమైన అంటే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి ఒక స్కోప్ ఉన్నటువంటి సినిమా ఇది అవును అంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగినటువంటి సత్తా ఉంది సినిమాకి అని కూడా ట్రైలర్లో చెప్పారు ట్రైలర్ ద్వారా ఆ హోప్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇది రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది రన్ వస్తుంది అంటే డిసెంబర్ వరకు ఇబ్బంది లేదు సినిమాకి దసరా యాడ్ అవుతుంది అక్కడి నుంచి డిసెంబర్ వరకు నడుస్తుంది ఈ మధ్యలో పెద్దగా అడ్డుపడేటువంటి సినిమాలు అడ్డుకునే సినిమాలు కూడా ఏవి కనబట్టలేదు ఇక్కడ కాదు ఎక్కడా కూడా ఏ మార్కెట్లోనూ లేవు అందుకని ఒక బిగ్ స్కేల్ సినిమా అంటే వాళ్ళు టార్గెట్ ట్రిబుల్ ఆర్ అని అనుకుంటే ట్రిబుల్ ఆర్ సమీపంలోకి వెళ్ళినా చాలు పన్నెండు వందల కోట్లు టార్గెట్ ఈ సినిమాకి ఈ పన్నెండు వందల కోట్లు ఆల్రెడీ వాళ్ళు తెలుగు మార్కెట్లోనూ ఇక్కడ రేట్లు బయటకు వచ్చేసినాయి యాభై కోట్లు ఇలా మాట్లాడుతున్నారు ఈ పద్ధతి ప్రకారం చూసుకుంటే అంటే అంత అంత కలెక్ట్ చేయాలంటే సినిమా బ్లాక్ బస్ట్ అవ్వాలి అంటున్నారు ఆ బ్లాక్ బస్ట్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ట్రైలర్ నుంచి ఆ హోప్ ఇచ్చేశాడు సో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే విజయ పరంపర కొనసాగింపే విజయ పరంపర కొనసాగింపులో ఉన్నాడు తను అదే ఈ సినిమాతో కూడా మరొకసారి అవును మరొకసారి బాక్స్ బాక్సాఫీస్ కొట్టేస్తాడు పెరిగింది ఇంకొక మెట్ ఎక్త మెట్ెక్తారు ఇక్కడ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ట్రైలర్ రిలీజ్ అయింది ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సంబంధించి దానికి కూడా చాలా బజ్ ఉంది అంటే పుష్పరాజు వస్తున్నాడు అనే మాట వింటున్నాం మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ వీళ్ళిద్దరూ కలిసి షేర్ చేసుకోబోతున్నారు అని ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఏదేవైనా కానీ కంటెంట్ చాలా బాగుంది ఓకే ట్రైలర్ కంటెంట్ బాగుంది సినిమా మీద అతి అంచనాలు లేవు అంటే ఏదో ఊహించి సినిమా అంటే ఏదో ఊహించేలాగా చేసి థియేటర్కి తీసుకెళ్ళి జనాలను ఇబ్బంది పెట్టడం అనేది కాకుండా ఏది ఉందో అదే చెప్పేటువంటి ఒక నిజాయితీగా అనిపించింది ఓకే ట్రైలర్లో